काकीनाडा दी जयलक्ष्मी कोऑपरेटिव सोसाइटी डिपॉजिट दारुलनु मोसं चेसी कोट्ल रूपायलकु कुच्ची टोपी पेट्टिन बैंक डायरेक्टर विशालक्ष्मी कोट्ल रूपायलु पक्कदारी पट्टिंची राष्ट्र व्याप्तंगा उन्न 28 ब्रांचुलल्लो सुमारु 500 कोट्ल काचेसी दीनिकि बाध्युलैन वारिनि वेंटने अरेस्ट चेयालनि डिमांड चेस्तू सुंकरपावनि त्रिमल कुमार माजी मेयर काकीनाड पार्लमेंटरी तेलुगु महिला नाड పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు అధ్యక్షురాలు బాధిత డిపాజిట్ దారులతో కలెక్టర్ను కలిసి విన్నవించారు. ఫోటో తీసుకెళ్ళిపోవడం కాదండి, మాకు న్యాయం చేయించండి. అందరూ కలిసి పాపం మేమందరం సీనియర్ సిటిజన్, మాకు ఎవరు ఎవరు కాపాడతారో తెలియట్లేదు. బాబు మాకు ఎవరు కాపాడతారో తెలియట్లేదండి. అలా ఉంది పరిస్థితి. జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో అది మరి దాదాపుగా 500 కోట్ల రూపాయలు కుచ్చిటోపి పెట్టి ఈరోజు మరి ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకి ఏంటి, పిల్లల చదువుకి ఏంటి, అదేవిధంగా ఆడపిల్లన్నారంటే వాళ్ళు పే చేయడం జరిగింది. ఆ పిల్లల్లో మరి ముఖ్యంగా పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్పి ఎంతో మంది డిపాజిట్ చేస్తున్నారు. లక్షల లక్షల రూపాయలు మరి డిపాజిట్ చేసి ఈరోజు బాధితులందరూ ఇక్కడ రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా మరి బ్యాంక్ దగ్గర ధర్నా చేయడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పిటిషన్ పెట్టడం జరిగింది. ఈరోజు స్పందనలో స్పెషల్గా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి చెప్పి అడగగానే నేను కూడా వాళ్ళకి భరోసా ఇద్దామని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్ ఉందామని చెప్పేసి రావడం జరిగింది. ఏదైతే మరి ఈ నిందితురాలు ఎవరైతే ఉందో విశాలాక్షి గారు అని చెప్పేసి చెప్పి చేయాలని చెప్తా ఉన్నారు. మరి దాదాపుగా కాకినాడలోనే చూసుకున్నట్టయితే 14 బ్రాంచ్లు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే 28 బ్రాంచ్లు. ఇన్ని బ్రాంచ్లు ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఉంటుంది. ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి కదా, మన డబ్బుకు ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని బ్రాంచ్లతో వీళ్ళందరినీ నమ్మించి మోసం చేసుకునేటువంటి ఘటన అయితే మాత్రం చాలా దురదృష్టకరం. ఈరోజు ఎంతోమంది వయోవృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి కళ్ళు పెట్టుకునే పరిస్థితి. కేవలం ఆ డబ్బు మీద వచ్చే వడ్డీ డబ్బులతోనే మేము కాలక్షేపం చేస్తున్నాం. ఎంతోమంది మరి క్యాన్సర్తో కానీ రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మరి ఈరోజు న్యాయం జరగాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ద్వారా ఈరోజు కలెక్టర్ గారికి ప్రజలు ప్రభుత్వం కూడా వీళ్ళ గురించి పట్టించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వీళ్ళకి ఒక భరోసా కల్పించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మరి ఒక భరోసాతోనే ఒక భరోసా ఉంటుందని చెప్పేసి ఓట్లు వేసి మరి గెలిపి